హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి నేను పిట్టిగోడ్ కటింగ్ అండ్ జాయిన్ చేయడం చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ ముందుగా వచ్చేసి నేను కాటన్లోనే మంచి కాటన్ తీసుకున్నాను ఇది వచ్చేసి మీటర్ తీసుకున్నాను అనమాట మీటర్ తీసుకున్న తర్వాత నేను కుట్టేసుకున్న తర్వాత ఎట్లా ఈ విధంగా అయితే ఉంటుంది పిట్టిగొడ్డు ముందుగా వచ్చేసి నేను మీటర్ ముక్కని నాలుగు మడతలు వేసాను అనమాట నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఇలా పొడవు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు తీసుకున్నాను పొడవ అంటే కింద పైనుంచి ఉండేదాన్ని పొడవ అంటారు అడ్డంగా ఉన్నదాన్ని లూజు అంటారు ఈ విధంగా కట్ ఎగ్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను మీరు డ్రస్ కానీ లేకపోతే పాత పిట్టి గోడ్ కానీ ఉంటే దాన్ని ఆది తీసుకుని నేను పాత ఒక వీడియోలో కొలతలు ఎలా తీసుకోవాలో చూపించాను ఆ విధంగా తీసుకోండి ఇక్కడొచ్చేసి మూడించులు పెడుతున్నాను మామూలుగా బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ రెండున్నర ఇంచులు తీసుకుంటాము కానీ ఇక్కడ ఇంచులు నెక్ ఎందుకు పెడుతున్నాను అంటే నెక్ అంటే మెడ మెడ మూడించులు ఎందుకు తీసుకున్నానంటే మేము డ్రెస్సుల కింద కానీ పిట్టి వేసుకున్నప్పుడు పైకి కొంతమందికి పిట్టి గోడ లోపల నుంచి కనిపిస్తూ ఉంటుంది కదా ఏంటంటే ఇలా వెల్లడిపు తీసుకోకపోతే ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది మూడించెలు తీసుకోండి అప్పుడు బయటకు అస్సలు రాదు ఇలా మూడించెలు తీసుకుంటే మంచిగా అది కనిపించుకోకుండా ఉంటుంది డ్రెస్సుల కింద కానీ నైటీల కింద కానీ వేసుకున్నప్పుడు బయటకు రాకుండా ఉంటుందన్నమాట అందుకని ఇంచులు తీసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది బయటికి కనిపించకోకుండా ఇలా వన్ ఇంచు లోపలికి ఉండేటట్టు పెట్టాను ఎందుకంటే ఎక్కువ లోతు కూడా మనం రెండించులు ఎలా పెట్టామంటే పైకి వచ్చేస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి వన్ ఇంచు సరిపోతుంది మామూలుగా ఆరెంచులు తీసాను ఆరెంచులు నెక్ డౌన్ వచ్చేసి ఆరెంజ్లు తీసుకున్న తర్వాత ఆల్గా వన్ నుంచి లోతు తీసాను అన్నమాట ఇక్కడ చూస్తున్నారుగా కాఖ డౌన్ కూడా నేను ఆరు కాడ మార్క్ చేసి ఇలా స్కేల్ సహాయంతో నీట్గా మార్క్ చేసుకోండి మీరు ఏ మార్క్ చేసుకున్నా కూడా ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్కేల్ కంపల్సరీగా స్కేల్తోనే మార్క్ చేసుకుంటాం అలవాటు చేసుకోండి తర్వాత మీకు కొన్నాళ్ళు అటు ఇవి సరిగా రావు కాబట్టి కొన్నాళ్ళు స్కేలే బెటర్ అనమాట ఇలా రౌండ్ రౌండ్ కూడా తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు జరిగినా కూడా మనం ఎంత నీట్గా కుట్టినా కూడా కొలతలు కూడా నీట్గా రావాలి అందుకని చెప్పి కొల కొలతలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మార్క్ చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి లోతు వచ్చేసి నడుము లోతు అనమాట వచ్చేసి వన్ నుంచి డౌన్ లోపలికి పెడుతున్నా చూడండి ఇక్కడ లోపలికి పెట్టి ఇలా మార్క్ చేసుకున్నాను నడుం కడికి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా కట్ చేసేస్తాను నేను ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్గా అన్నది ఒక నీట్ ఒంటికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవి గుర్తుపెట్టుకోండి నేను ఎదరు కూడా బయటికి కనిపించుకోకుండా ఎక్కువ లోతు తీసాను అనమాట ఆరెంజీలు తీసాను అదేవిధంగా శంఖ కూడా ఫ్రీగా ఉండడానికి ఆరెంజీలు తీసాను ఈ విధంగా మార్క్ చేసేసుకుని కటింగ్ చేసుకోవాలి నీట్గా రౌండ్ ఈ రౌండ్ కూడా నీట్గా కట్ చేయడం నేర్చుకోండి ముందు మీరు ఎక్కువగా పేపర్ కటింగ్ కట్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా తర్వాత క్లాత్ కూడా నీట్గా కటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ చూశారు కదా వన్ నుంచి డౌన్ పెట్టిన తర్వాత కొంచెం భాగం ఏంటంటే నిలువుగా ఉంది అక్కడ నేను డౌన్ తీల ఎందుకంటే అది కుట్టేటప్పుడు మీకు చెప్తాను ఇక్కడ చూడండి టూ ఇంచెస్ నేను కట్ చేసాను ఎందుకంటే ఇక్కడ ఉక్సేస్తాను వేసుకునేటప్పుడు కూడా ఫ్రీగా ఉండడానికి ఇంచులు కిందకి కట్ చేసాను అనమాట అది వెనక వైపు వచ్చేటట్టు పెట్టుకున్నాను కావాలంటే పెట్టుకోండి లేకపోతే లేదు నేను మటుకి వెనక వైపు ఉక్సి పెట్టడానికి రెండించులు కట్ చేసాను అనమాట ఇక్కడ వచ్చేసి రెండు భుజాలు ఈ విధంగా టూ టైమ్స్ కుట్టుకోవాలి ఇలా రఫ్ రఫ్ లాగపోతే మనం ఎంత కుట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది నేను ఒక వీడియోలో రఫ్ ఎలా లాగాలో చూపించానో ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇది నేను మేడ ఇందాక మేడ కట్ చేసినప్పుడు వచ్చిన క్లాత్ తీసేసుకుని నేను పై వైపుని పెట్టేసి లోపల వైపు కుట్టేసుకుంటాను చూడండి మళ్ళీ అర్థమయ్యేటట్టు నేను ఇది వెనక వైపు పెట్టడానికి ఇలా లోపల వైపు పెట్టే పై మంచి వైపు పెట్టి లోపల వైపు కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా ఉండేటట్టు జాయిన్ చేసుకోండి నేను కొంచెం క్లాతే ఉండేటట్టు మళ్ళీ మిగతాది కట్ చేసేస్తాను అనమాట మీరు ఇంతే క్లాత్ తీసుకోవాలని కాదు నేను ఉక్స్ వేయడానికి మాత్రమే ఈ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ పాదం చూడండి పాదం లేపాను సూది మటుకి లోపల క్లాత్ లోపే లోపలే ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనం పా మూలలు తిప్పేటప్పుడు పాదం లేపుతాము సూది మటుకి క్లాత్ లోపులు ఉంటుంది ఇక్కడ రఫ్ లాగేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటున్నాను కదా ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇందాక నేను క్లాత్ వారికి ఇందాక మనం పిట్టి గోడు వారికి కట్ చేసాము ఇప్పుడు కుట్టుకున్న క్లాత్ కూడా కట్ చేసేసాను కట్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి కింద టూ ఇంచెస్ పైన టూ ఇంచెస్ ఉండేటట్టు వదిలిపెట్టి ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను చూడండి మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ లోపల వైపుకి తిప్పేసుకోవాలి క్లాత్ అప్పుడు మనకి నీట్గా రెండు జాయిన్ కుట్లు అన్నది కనిపించుకోకుండా నీట్గా ఉంటుంది ఉక్స్ అన్నది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఇలా ఫ్రీగా ఉండడానికి మాత్రమే ఉక్స్ అన్నది వేసాను అనమాట ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ఇటు ఇప్పుడు మనం ఉక్స్ కోసం కట్ చేసుకున్న నుంచి వైపు నేను డబుల్ మడతేసాను అనమాట కొంచెం క్లాతే తీసుకున్నాను ఎక్కువ క్లాత్ తీసుకోలేదు కొంచెం ఒక మనకి సింగిల్ పాదం ఉంటుంది కదా అలా సింగిల్ పాదం అంతా క్లాత్ తీసుకుని డబుల్ మడతేసేసి ఈ విధంగా రఫ్ లాగి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాది వీడియో కొంచెం క్వాలిటీ తగ్గింది నేను త్వరలోనే మంచిగా వీడియోలు చేస్తాను ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా మనం ఇందాక కట్ చేసుకున్న ఉక్స్ కా నుంచి ఉక్స్కి కట్ చేసుకున్న ఒక వైపు నుంచి రెండో వైపు కూడా రౌండ్ మొత్తం తిరిగేసి రావాలన్నమాట ఇలా మూడించులు తీసుకుని ఇలా డబ్బులు మాట కుట్టుకుంటే మనకి నెక్ అన్నది కూడా పైకి లేకుండా శరీరానికి కూడా ఫిట్గా నీట్గా సరిపోతుంది కావాలంటే మీరు కొంచెం మీ డ్రెస్ కొలతలు తీసుకునేనా పిట్టి గోడ్ అనేది కొలతలు కటింగ్ చేసుకోవచ్చు నేను ఎలా కట్ ఎలా కొలతలు తీసుకోవాలో ఒక వీడియో తీసాను ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఇక్కడ ఈ రౌండ్ కాడి నుంచి ఈ రౌండ్ వరకు చివరి దాకా లాక్కొచ్చాను అనమాట ఇలా ఉక్స రెండు ఉక్సల వైపు కానించి నుంచి లాగాను ఈ విధంగా లాగేసుకున్న తర్వాత సంక డౌన్ కాడ సేమ్ అలాగే సింగిల్ పాదం ఉండేటట్టు క్లాత్ మర్చేసుకుని డబుల్ మడత మీద రఫ్ లాగేసుకుని ఈ విధంగా రౌండ్గా వచ్చేసేయాలి చివరి దాకా తీసుకురావాలన్నమాట ఇలా స భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత సంక డౌన్ చేసుకుంటే మనకు కొంచెం గుచ్చుకోకుండా కూడా ఉంటుంది మెడవైపు ఈ వైపు ఇలా రఫ్ లాక్ డబుల్ మడత వేసుకుంటే అందుకని భుజాలు రెండు జాయిన్ చేసుకున్న తర్వాత సంక డౌన్ ఇలా రెండు మడతల మీద జాయిన్ చేసుకుంటే మనకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పి నేను భుజాలు రెండు జాయిన్ చేసిన తర్వాత ఇలా మడ డబ్బుల మడత మీద వేసి కుట్టుతున్నాను ఎక్కడ అర్థం కాలేదో చెప్తే నేను దాన్ని బట్టి ఈ విధంగా చెప్తాను ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి రెండు రెండు భుజాలు జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు సంఖలు కాడ ఇలా రఫ్ లాగేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూశారు కదా వన్ నుంచి ఉండేటట్టు నేను జాయిన్ చేస్తున్నాను ఎక్కువ పెట్టుకోలేదు క్లాత్ పెట్టి కొట్టి కాబట్టి మనం ఎప్పటికెప్పుడు మారుస్తూ ఉంటాం కాబట్టి అందుకని వన్ ఇంచే క్లాత్ ఉండేటట్టు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి రఫ్ లాగిన తర్వాత నేను ఇక్కడ నుంచి రఫ్ లాగిన తర్వాత ఇందాక సంక నడుము డౌన్ ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి సూది తీకోకుండా మళ్ళీ వెనక వైపుకి రానిచ్చా డ్రస్సులు కానీ టీగోడ్ కానీ ఇది గుర్తుపెట్టుకోండి ఇలాగే సేమ్ రావాలి అప్పుడు మనకి కింద వైపు నీట్గా ఉంటుంది ఇది మట్టికి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి నేను పాదం లేపకోకుండా సూది కింద క్లాత్లో పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసా ఎందుకంటే మనకి ఇక్కడ ఖచ్చిన్నది నీట్గా ఉంటుంది అందుకని చెప్పి ఈ విధంగా కింద కిందకి రాని మాకండి కిందకి వచ్చేస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు చూడండి ఇక్కడ నేను వన్ ఇంచ్ ఉండేటట్టే జాయిన్ చేసా ఇంకా మళ్ళీ ఎగస్ట్రా క్లాత్ ఏం పెట్టలేదు ఇక్కడైతే కింద వైపు డబుల్ మడత డబుల్ డబ్బులు పాతం ఉండేటట్టు డబుల్ మడతేసేసుకుని ఇలా అంటే ఆ రంగులు ఉండేటట్టు డబులు మడత వేసేసుకుని డబుల్ మడత జాయిన్ చేస్తున్నాను ఇలా మడతలు కూడా వేసి క్లాత్ కుట్టడం వల్ల మనకి నీట్గా పైకి లేకపోకుండా క్లా ఈ పిట్టి కూడా అన్నది నీట్గా డ్రెస్కి అతుక్కుపోయి ఉంటుంది ఇలా జాయిన్ చే ఇట్లా పట్టీలు వేయడం వల్ల ఇలా డబుల్ పట్టీ వేసేసిన తర్వాత రఫ్ లాగడం మర్చిపోమాకండి ఇలా రఫ్ లాగిన తర్వాత ఇక్కడ చూడండి సైడ్ వైపు నిలువుగా ఇందాక నిలువుగా తీసాను కదా ఎందుకంటే ఇలా నిలువుగా తీసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఖర్చు అన్నది ఇక్కడ ఇది కూడా మెయిన్ గొడ్డన్నది నీట్గా ఉండాలంటే ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అందుకని చెప్పి ఇలా పాదం చూడండి మళ్ళీ పాదం లేపుకోకుండా సూదిలో క్లాత్లో ఉండేటట్టు సారీ పాదం లేపి సూది క్లాత్లో ఉండేటట్టు ఈ విధంగా మళ్ళీ నిలువుగా వచ్చిన తర్వాత మళ్ళీ కింద వైపుకు రానివ్వాలి ఇలా మోల్ కాడ తిప్పుకుంటూ ఉంటే మనకి ఏ అయినా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు వైపులా సేమ్ ఇలా కుట్టేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనం రఫ్ కూడా జాగ్రత్తగా లాగాలి ఇంకా ఇంకా ఇటువైపు కూడా సేమ్ ఇట్లాగే లాగుతున్నాను రెండు వైపులా ఇలా మడత పెట్టి ఒక అంగుళం ఉండేటట్టు మడత పెట్టి డబ్బులు మడత వేసేసి ముందు ఒక మూల తిరిగే కాడ పాదం లేపి సూది క్లాత్లో ఉండేటట్టు పెట్టాను నిలువుగా తీసిన తర్వాత మళ్ళీ కింద వైపు నిలువుగా వచ్చే రావడానికి సేమ్ మళ్ళీ పాదం లేపి కింద వైపుకు రానిచ్చాను అన్నమాట ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా జాగ్రత్తగా రఫ్ లాగేసుకుంటే నీట్గా వస్తుంది ఎంతటితో అయితే పిట్టి అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు చేయడానికి ఇంకా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్